నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో జగన్ బాటలోనే వైకాపా నాయకుల అరాచకాలు, అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ దాడులు. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్లో వైకాపా నేతల బరి తెగింపు, ఇసుక తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై దాడి, ట్రాక్టర్ ఎక్కించి అతమార్చే యత్నం. ఉద్యోగాలు భర్తీ చేయకుండా జగన్ యువతను మోసం చేశాడన్న చంద్రబాబు, కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తామని పునరుద్ఘాటన. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు, అసెంబ్లీ ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్లు గుర్తింపు. రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్, సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించనున్న భారాస అధినేత. ఈడీ భాజపా రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తోందన్న ఆప్ మంత్రి అతిషి, కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం యత్నిస్తోందని ఆరోపణ. సిరియాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి, 44 మంది దుర్మరణం, మృతుల్లో భారీగా సైనికులు ఉన్నట్లు గుర్తింపు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అలాగే రాజకీయాల్లోనూ అధినేత విధానాలనే కింది స్థాయి నేతలు శ్రేణులు అనుసరిస్తుంటారు. చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన అమరావతిని, పోలవరాన్ని సైతం జగన్ పక్కన పెట్టేశాడు. అదే పందాను వైకాపా శ్రేణులు అనుసరిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకున్నా సొంత నిధులతో చేపట్టిన పనులను సైతం అడ్డుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో విధ్వంస పాలనను రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. ప్రజావేదిక ధ్వంసం మొదలు స్థానిక ఎన్నికల్లో అరాచకం, హత్యలు, ప్రతిపక్ష కార్యాలయాలపై దాడులు, ఒక్కటేంటి జగన్ లక్షణాలన్నీ ఆ పార్టీ శ్రేణులు పుణికిపుచ్చుకున్నాయి. అమ్మా పెట్టదు, అడుక్కుని తిననివ్వదన్నట్లు రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేయరు, ఎవరైనా కాస్త సాయం చేస్తున్నా ఊరుకోరు. పంచాయతీలకు కేంద్రమిచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది. అధ్వాన్నమైన రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు, ఇలా అనేక సమస్యలతో ప్రజల్ని సీఎం జగన్ కష్టాల్లోకి నెట్టేశారు. వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, కొంతమంది వ్యక్తులు ఏదైనా ఊరికి సాయం చేద్దామని ముందుకొస్తే స్థానిక వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ వారికి పేరొస్తుందేమోనని అరాచకం సృష్టిస్తున్నారు. వేసవి ప్రారంభంతోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. దాహం కేకలతో మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చరణం లేదు. మురుగు కాల్వలు పూడిక తీయక దోమలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజల కష్టాలు చూసి తెలుగుదేశం సర్పంచులు, ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు ముందుకొస్తున్నారు. దీంతో వారిపై స్థానిక వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రతిపక్షానికి ఎక్కడ మంచి పేరొస్తుందేమోనని చేసిన పనుల్ని తొలగించడం విశేషం. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చిన 5 లక్షల నిధులతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేయనీయకుండా వైకాపా మహిళా నేతలు అడ్డుకున్నారు. 5 ఆర్వో ప్లాంట్ల నిర్మాణాన్ని అడ్డుకుని కట్టిన గోడల్ని కూల్చేశారు. పైగా తనపై దౌర్జన్యం చేశారని సేవ చేయడానికి వచ్చిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికే మహిళా నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొమడవోలు చొదిమెళ్ల జగనన్న లేఅవుట్లలోని 6,000 ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గర్లోనే మట్టి తవ్వకాలు చేపట్టారు. వీటికి కలెక్టర్ కూడా అనుమతిచ్చారు. అయినా ఆ తవ్వకాల్ని ఆపేయాల్సిందేనని వైకాపా నేతలు గొడవ చేశారు. ఒక్కో మట్టిలారీకి 500 చొప్పున కప్పం కట్టాలని హుకుం జారీ చేశారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బయ్యన్నపల్లి కల్వర్టుని సొంత నిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పునర్నిర్మించే పనుల్ని వైకాపా నేతలు అడ్డుకున్నారు. తమ ఆధ్వర్యంలోనే కల్వర్టును పునర్నిర్మిస్తామని, అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనన్నారు. ప్రకాశం జిల్లా
రావెళ్లవారి పాలెం కస్తూర్బా పాఠశాల అభివృద్ది చేసే పనుల టెండర్ రాలేదన్న అక్కసుతో వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించారు. 95 లక్షల పనుల్ని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేయించాలని అధికారులు నిర్ణయించారు. పనుల కోసం ఒత్తిడి చేసినా వైకాపా నేతల పన్నాగం ఫలించకపోవడంతో అవరోధం కలిగించారు. మెటీరియల్ పాఠశాల వద్దకు రాకుండా రహదారిని తవ్వించేశారు. మరో 2 చోట్ల రహదారులకు అడ్డంగా మట్టికుప్పలు పోసి అడ్డంకులు సృష్టించారు. సత్యసాయి జిల్లా ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సిమెంటు రహదారి ఏర్పాటుకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తిపై లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఎంపీలాడ్స్ 6.5 లక్షలు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన నిధులతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద సిమెంటు రహదారి నిర్మాణం చేపట్టగా వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాలనలో రోడ్లు వేయడానికి మీరెవరంటూ గుత్తేదారుని దూషించడంతో మనస్తాపానికి గురైన ఆయన వేసిన రోడ్డుని కొన్ని రోజుల్లోనే తొలగించారు. అనంతపురం జిల్లా నుసికొట్టాలలో రోడ్డు అధ్వాన్నంగా ఉందని స్థానికులు తెలుగుదేశం నేత సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన సొంత నిధులతో జేసీబీలతో ముళ్ల చెట్లను తొలగించి గుంతల్లో మట్టి వేయించారు. అధికారుల్ని రంగంలోకి దించి వైకాపా నేతలు ఆ పనులకు ఆటంకం సృష్టించారు. ప్రకాశం జిల్లా మారెళ్లలో పంచాయతీ నిధులతో సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించేందుకు సర్పంచ్ చేసిన ప్రయత్నాల్ని వైకాపా నాయకులు ముందుకు సాగనివ్వలేదు. మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ కు కర్నూలు జిల్లా కోడుమూరులో నిరసన సెగ తగిలింది. ఎమ్మెగ్నూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గ మధ్యలో కొత్తూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 5 ఏళ్లుగా చేసిందేమీ లేదని, కనీసం శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం సమ్మర్ స్టోరేజ్ నైనా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్ షోలో పాల్గొన్న ఆయన నిరుద్యోగులకు 3,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతానని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ను ముక్కలు చేసే శక్తి యువతకే ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా కూటమి తీసుకుంటాం, మెగా డిఎస్సీ పెడతాం, మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత, అది నిరూపిస్తాం. ఇంకొక పక్క పోలీసులో ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పిస్తా. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛన్లు ఇప్పిస్తా. సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మాదిగలు ఉన్నారు, మాదిగ దండోరా కూడా న్యాయం చేసే బాధ్యత మాది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. తొలి విడతలో భాగంగా 30 మార్చి నుంచి ఏప్రిల్2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటించనున్నట్టు తెలిపారు. 3 ఏప్రిల్ తెనాలి, 4 నెల్లిమర్ల, 5 అనకాపల్లి, 6 యలమంచిలి, 7 పెందుర్తి, 8 కాకినాడ గ్రామీణం, 9 పిఠాపురం, 10 రాజోలు, 11 పి గన్నవరం, 12 రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన అధినేత పర్యటిస్తారని మనోహర్ వెల్లడించారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఆయన సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకొస్తోంది. కేసులో ఇప్పటి వరకు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా, తాజాగా అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు వ్యవహారంలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. రాధాకిషన్రావు శాఖపరమైన కేసుల దర్యాప్తునకే పరిమితం కాకుండా సొంత ఎజెండాను అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన పార్టీకి లబ్ది చేకూర్చేలా అనేక ప్రణాళికలు అమలు చేయడం, ముఖ్యంగా గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో వీరి ఆగడాలు పతాక
శాఖ స్థాయికి చేరినట్లు వెల్లడైంది. సదరు పార్టీకి ఆర్థిక వనరులు అందించడం కోసం తన బృందాన్ని రాధాకిషన్ రావు రంగంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు ప్రక్రియను చేపట్టినట్లు తేలింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో టాస్క్ ఫోర్స్ లోని రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు వాహనాలైతే అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడను అమలు చేసిన వ్యవహారం అంతా బహిర్గతమైంది. ఈ దందాలో పాత్రధారులుగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో పలువురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండటంతో ఈ కేసులో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ను చేర్చనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. రాధాకిషన్ రావును సుదీర్ఘంగా విచారించిన అనంతరం శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో రాధాకిషన్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆయన్ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఏసీపీ వెంకటగిరి తెలిపారు. రాధాకిషన్ రావు ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతో పాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని వెస్ట్ జోన్ డీసీపీ ఎస్ఎం విజయకుమార్ వెల్లడించారు. రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీనికోసం ముందుగా పలువురు నేతలు వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్రావుకిచ్చేవారు. అతను వారి కదలికలు కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలుత ఏసీబీకి బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరకముందే ఇంటెలిజెన్స్ లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేటు ప్రొఫైళ్లను ప్రణీత్రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చెంచల్గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలో భుజంగరావు తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులో తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఏప్రిల్ 6న జరగబోయే తుక్కుగూడ సభను నాందిగా భావిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల సానుకూల స్పందన ఉందని భట్టి అన్నారు. ప్రజల్లో ఉన్న స్పందనను ప్రచారంలో వాడుకోవాలన్న భట్టి రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తుక్కుగూడలో రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి తెలియజెప్పడం కాకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలు కూడా ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే రాహుల్ గాంధీ గారు, మిగతా నాయకులంతా కూడా సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి. సాగునీరు అందగా ఎండిపోతున్న పంటలను పరిశీలించేందుకు భారాస్ అధినేత కేసీఆర్ రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. సాగునీరు అందగా ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు కరువుకు అల్లాడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటన చేపట్టనున్నారు. జనగాం జిల్లా దేవరుప్పల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నల్గొండ జిల్లా ఆలియా మండలాల్లో కేసీఆర్ పర్యటన ఉండనుంది. కేసీఆర్తో పాటు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పర్యటనలో పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిరీచ్లో వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా రెచ్చిపోయింది. భూగర్భ జలాలు అడుగంటుతున్నందున ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రామస్తులు అడ్డుకోవాలని చూస్తే ఆగ్రహించిన వైకాపా నేతలు అరాచకం సృష్టించారు. గ్రామస్తులపై ఇనుపరాడ్లతో దాడి చేయడమే కాకుండా ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. అడ్డుగా వచ్చిన గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. మున్నంగి ఇసుక రీచ్లో కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన వైకాపా నేతలు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు.
అన్నారు. దీంతో భూగర్భ జలాలు అడగంటి బోర్బావులు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని కొందరు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇది ఇసుక తరలించే వారికి ఆగ్రహం తెప్పించింది. అడ్డుగా వచ్చిన వారిపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. గ్రామస్తులు వచ్చిన ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్తో ఢీకొట్టి ధ్వంసం చేశారు. దాడిలో మున్నంగి గ్రామానికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్ కొండూరి మహేష్, వేమూరి మహేష్ మోజేష్ తదితరులకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ తెనాలి వైద్యశాలకు తరలించారు. దాడికి పాల్పడిన వారితో పాటు బాధితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటున్నారని, వైకాపా మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఓ వాలంటీర్ మండల సమన్వయకర్తను ప్రశ్నించిన ఆడియో సంభాషణ తిరుపతి జిల్లా సత్యవేడిలో వైరల్గా మారింది. వరదయ్యపాలెం ఎమ్మెల్వో చంగయ్య మండల పరిధిలోని వాలంటీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగాలకు రాజీనామా చేసి వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ఎమ్మెల్వో సూచనతో ప్రశాంత్ అనే వాలంటీర్ విభేదించారు. ఇన్నాళ్లు పార్టీలకు అతీతంగా పనిచేశామని, ఇప్పుడు పార్టీ జెండా పట్టుకుని ఎలా తిరగాలని ఎమ్మెల్వోను నిలదీశారు. ఎమ్మెల్వోకు వాలంటీర్కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కడప డీసీసీ బ్యాంకు సీఈఓ రాజేంద్ర కుమార్పై సస్పెన్షన్ వేటుపడింది. రాజేంద్ర కుమార్ తన ఫేస్బుక్ ఖాతాలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఫేస్బుక్లో పెట్టిన పోస్టును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు డీసీసీబీ పాలకవర్గం సీఈఓను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కడప డీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ మల్లెల జాన్సీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ సంబంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పనకు కసరత్తు జరుపుతున్నామన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. 2023-24 యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68% రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంట పొలాలు సందర్శించని భారాసా నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్ను కుదవ పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్యాయం జరిగిందని పెడబొబ్బలు పెడుతూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల రుణం ద్వారా సమీకరించుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలు కానుండగా ఏప్రిల్ 2న 1,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్థిక శాఖ 12 ఏళ్ల కాలానికి బాండ్లను జారీ చేసింది. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2న వేలం వేయనుంది. వేలం తర్వాత తెలంగాణ ఖజానాకు 1,000 కోట్ల మొత్తం సమకూరుతుంది. ఈగలు కప్పల్లాగా కాంగ్రెస్లోకి వెళుతున్న నేతలకు భారాసా అధికారంలో ఉన్నన్నాళ్లు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ఆ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లాలని సూచించారు. కన్న తండ్రిలా చూసుకున్న కేసీఆర్ను వదిలిన దానం నాగేందర్కు ఇప్పుడు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో చేరాలన్న తన తండ్రి కేశవరావు నిర్ణయం బాధ కలిగించిందని విప్లవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఆయన పునరాలోచన చేసుకోవాలని కోరారు. గద్వాల విజయలక్ష్మి బారా చేరింది ద్రోహమే అన్న విప్లవ్ మేయర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిమాండ్ చేశారు. సిస్టర్ కోసం వెళ్తున్నా, ఫాదర్ లవ్ అవన్నీ, బట్ అట్ దిస్ ఏజ్ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్. ఆయన చూసినంత పోస్ట్ ఎవరు చూడలేదు కాబట్టి పోస్ట్ కోసం వెళ్తున్నారని మాత్రం నేను అనుకోను. ఆమె అనే ప్రకారము నేను మేయర్ పార్టీకి వెళ్తే డెవలప్ అవుతుంది అండి. ఆమె మేయర్ ఒక కాంగ్రెస్ పార్టీ లేకపోతే డెవలప్ అవ్వదా? సిటీ అవ్వాలి కదా. ఆయన చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ అండ్ జిహెచ్ఎంసీకి కూడా చీఫ్ మినిస్టరే కదా. ఆయన డెవలప్ చేయాలి కదా. ఇక్కడ కూడా ఉట్టి డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అనేది ఒక కొత్త వర్డ్ వచ్చింది. డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు, అరే నాకు డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను అంటే వేరే 39 మన దగ్గర ఉన్న 30+ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా? సీఎం ఆయన వాళ్ళకి చీఫ్ మినిస్టర్ కాదా? ఆయన అందరు చీఫ్ మినిస్టరు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 270 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. గత 27 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆసాములు కార్మికులు చేసిన సమ్మె అంశాన్ని లేఖలో ప్రస్తావించిన సంజయ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సిరిసిల్ల నేతన్నలు చేసిన సమ్మెను విరమింపజేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని లేఖలో సంజయ్ కోరారు. పవర్లూమ్ కార్ఖానాలకు 50% విద్యుత్ సబ్సిడీలను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన 10% యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని లేఖలో వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను పరిశీలించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అదిషి ఆరోపించారు. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనలపై అదిషి వ్యాఖ్యానించారు. భాజపా రాజకీయ ఆయుధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్వర్డ్లు అడగటం లేదని, కేజ్రీవాల్ ఫోన్లో ఏముందో తెలుసుకునేందుకు ఇది భాజపా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ఇండియా కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అతిషి ఆరోపించారు. భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఇరాన్కు చెందిన చేపల బోటును భారత నౌకాదళం రక్షించింది. అందులోని దాదాపు 23 మంది పాకిస్తానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. యమెన్కు చెందిన సోకోట్రా ద్వీప సమూహానికి దాదాపు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ చేపల బోటు అల్కంబార్ 786 సముద్రపు దొంగల చేతికి చిక్కినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత్ ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ నౌకలను రంగంలోకి దించింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటును అదుపులోకి తీసుకున్నారు. దీంతో అందులో ఉన్న పైరేట్లు లొంగిపోగా 23 మంది పాకిస్తాన్ జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు భారత నేవీ పేర్కొంది. రక్షించిన ఆ బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు నేవీ ప్రకటించింది. హమాస్తో యుద్ధం కొనసాగిస్తోన్న ఇజ్రాయెల్ సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశ అతిపెద్ద నగరమైన అలెపోపై జరిగిన ఈ దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారని, వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని తెలిపింది. అలెపో విమానాశ్రయం సమీపంలోనే హెజ్బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది.